అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇది ప్రేమ విరహం ప్రళయం మది మది అనే సినిమా. మది అనే సినిమాకి ఉపశీర్షిక ప్రేమ విరహం ప్రళయం. ఆ యూనిట్తో ఉన్నాను ఈరోజు. నా చేతుల మీదుగా ఒక పాట విడుదల చేశాను. చాలా మంచి పాట. మనందరి ప్రియతమ గాయని సునీత గారు, మనందరి అభిమాన గాయకుడు దీప్తి గారు, వీళ్ళిద్దరు కలిసి పాడిన పాట. దీపు కలిసి పాడిన పాట. చాలా మంచి పాట. సంద్రాల లోతున్న ఈ ప్రేమనే కొలిచేటి తెలివుంద లోకానికే అనే ఒక అద్భుతమైన సాహిత్యం. సాహిత్యం అందించింది కడలి సత్యనారాయణ. అబ్బాయి కాదు, అమ్మాయి. ఈ పాటకు సంగీతం సమకూర్చింది పివిఆర్ రాజా గారు. అట్లాగే ఈ చిత్రానికి దర్శకత్వం ధనుష్, నాగ ధనుష్. సినిమాకి నిర్మాత రామకిషన్ గారు, శ్రీనివాస రామరెడ్డి గారు ఇద్దరు కలిసి ఈయన ప్రధాన నిర్మాత, ఈయన ఉప నిర్మాత, తర్వాత సహ నిర్మాత. శ్రీరామ్ కథానాయకుడు, రిచ కథానాయకి. ఈ అమ్మాయి మహారాష్ట్ర నుంచి వచ్చింది. చాలా చక్కగా తెలుగు అమ్మాయిలాగే ఉంది. మీ ఇద్దరి పాట చూస్తుంటే సినిమా చూడాలన్న ఆసక్తి కోరిక కలుగుతుంది. మనస్ఫూర్తిగా మీ ఇద్దరికి నా అభినందనలు, ఆశీర్వాదాలు. ఆర్వి రెడ్డి ప్రెజెంట్స్ ఈ సినిమాని ఆర్వి రెడ్డి గారు సమర్పిస్తున్నారు. ఖచ్చితంగా ఘన విజయం సాధించే లక్షణాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఎందుకంటే కొత్త తరం నటీనటులు, కొత్త తరం సాంకేతిక నిపుణులు అందరూ కలిసి నిర్మిస్తున్న చిత్రం. కొత్త తరం ఉన్నంత మాత్రాన కొత్తదనం ఉండాలన్న నియమం ఏమీ లేదు. కానీ ఈ సినిమాలో, ఈ పాటలో నేను చూసిన ప్రతి అంశంలోనూ కొత్తదనమే ఉంది. ఆ స్వర రచన కానీ, సాహిత్యం కానీ, పాడిన విధానం కానీ, చిత్రీకరించిన విధానం కానీ. ఈ సినిమాకి ఎవరండి కొరి మన ఫోటోగ్రఫీ ఎవరు? డిఓపి విజయ్ ఠాకూర్. విజయ్ ఠాకూర్ చాలా బాగా చేశారు. అట్లాగే నటీనటులు ఇద్దరు కూడా. ఒక నేపథ్య గీతం ఇది, బాధాతప్తమైన నేపథ్య గీతం ఇది. వింటున్నప్పుడు పక్కింటి అమ్మాయి, పక్కింటి అబ్బాయి ఏదో ఒక ప్రేమలో పడి ఏదో ఒక చిన్న సమస్యతో ఉన్నప్పుడు, వెనకాల నేపథ్య గీతం వస్తున్నప్పుడు ఎలాగైతే వాళ్ళు ఉంటారో, వాళ్ళ నడవడి ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఎక్కడ ఒక నటిస్తున్నట్టు కానీ, ఏదో కెమెరా ముందు మేము ఉన్నామన్న అలాంటి భావనని లేకుండా చాలా సహజంగా మీ నటన ఉంది. తప్పకుండా మీ పాటలాగే, మీ జంటలాగే సినిమా కూడా విజయం సాధించాలి. నిర్మాతలకి డబ్బులు రావాలి, నటీనటులకి అవకాశాలు రావాలి, సాంకేతిక నిపుణులకి అవకాశాలతో పాటు పేరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి పాట నా చేతుల మీదుగా మీ అందరికీ చేరువవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టైటిల్ కూడా మది అనే టైటిల్. హృదయం వచ్చింది, మనసు వచ్చింది, ఇంకోటి వచ్చింది కూడా మది అనే టైటిల్. ఇంతవరకు రాలేదు సినిమాలు, తెలుగు సినిమాల్లో మది అనే టైటిల్ లేదు. హృదయం రెండు మూడు సార్లు వచ్చింది, నా మనసు, మనసు, మనసు వచ్చింది, కానీ మది అనే మాటను ఎక్కువ మంది ఉపయోగించలేదు ఇంకా. గుడ్ సార్, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ సార్. ఓకే.